Hi friends, welcome to pashatailors. Here is the blouse back part cutting. Lo, dani gurinchi oka manchi 4 tips aithe ee video lo untamanta. Perfect cutting ante dantle entante enaka anedi mudatulu anedi raakunta sankallo mudatulu raakunta and tucks vishayalo gaane shoulders anevi jarakunta anamata. Jarakunta perfect ga ilante oka 4 aithe tips aithe ee video lo untamanta. Okay na? Athi video motta poorthi chudandi meeku nachinatlayite like cheyandi. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి. కొత్త కొత్త చూసే వాళ్ళైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో ఒక 4 టిప్స్ తెలుసుకుందాం. ఎందుకంటే ఈ 4 టిప్స్ అనగానే చాలామందికి ఏమేమి డౌట్స్ చెప్తాడా అన్నాయని మీకు డౌట్ రావచ్చు. అవి మంచి మంచి డౌట్స్ అండి, మీకు ఇంతటితోనే క్లియర్ అయిపోతుంది. బ్యాక్ పార్ట్లో ఉన్న టెన్షన్స్ అన్నీ దూరం అయిపోయేటట్టుగా మంచి మంచి మొనగాడి టిప్స్ ఒక 4 చెప్తాను చూడండి. దానికంటే ముందు మనం ఏం చేద్దాం, బ్యాక్ పార్ట్ని మొత్తానికి మొత్తం చక్కగా ఒక డ్రాయింగ్ అనేది వేసుకుందాం. వేసేసుకొని కట్ చేసేసుకునేది ముందు ఇవన్నీ కూడా నేను మీకు చెప్పేస్తాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ వేసేసుకొని చక్కగా నేను దాని ప్రకారం ఇప్పుడు ఆది జాకెట్ ప్రకారం నేను డ్రాయింగ్ వేసేసుకొని చక్కగా కట్ చేసేసుకుంటున్నాను చూడండి. ఇలా పెట్టేసి చక్కగా మనం ఇప్పుడు ఒక డ్రాయింగ్ గీసేసుకుందాం. ఇప్పుడు ఇలా పెట్టేసాను నేను చూడండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో మనకి నెక్కు చూసేసుకుందాం చూడండి. ఇలా నెక్కు, ఇలా నెక్కు చూసేసుకొని నెక్కు కూడా ఒక డ్రాయింగ్ వేసేసుకుందాం. ఇలా ఇలా వేసేసుకొని దీన్ని కూడా చక్కగా ఒక గీత ఇలా గీసేసుకుందాం. అందాజ ప్రకారం గీసేసుకుంటున్నాను నేను, మీరేం కొలతల ప్రకారం గీసేయండి. ఇప్పుడు షోల్డర్ కూడా చూసేసుకుందాం. షోల్డర్ కూడా చక్కగా ఇలా గీసేసాను. తర్వాత చంక కింద భాగాన్ని కూడా నేను చూడండి ఇలా గీసేసేస్తున్నాను చూడండి. ఇలా కరెక్ట్గా కింద ఖర్చు పైన ఖర్చు వదిలేసి ఇప్పుడు ఇలా వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం ఆమ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా ఇలా గీసుకోవాలి చూడండి. ఇలా ఇది వచ్చేసి డాట్కి మనకు గుర్తు అన్నమాట. ఇలా ఈ డాట్ గుర్తు, ఓకేనా? ఇది డాట్. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మొత్తానికి మొత్తం. ఇది వచ్చేసి నెక్కు, మనకి రౌండ్గా ఇలా రావాలి అంటే ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది నెక్కు, ఇది చంక భాగం. ఇదంతా కూడా నేను మీకు ఒక అంటే మీకు ఒక గుర్తుండాలని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ వేసేసాను. అయితే ఇప్పుడు ఇలా వేసిన తర్వాత నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, చంక భాగంలో ముడతలు రాకుండా ఉండడం ఒకటి గుర్తుంచుకోండి. ఇది ఒకటి. రెండు, మనకి ఇక్కడ ముడతలు ఏంటి అంటే ఈ చంక కింద భాగంలో ముడతలు రాకుండా ఉండడం. ఇంకొకటి ఏంటి అంటే ఈ చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటే ఈ కటింగ్ ఎలా చేయాలి. మూడు ఇది, ఓకేనా? ఒకటి ఇక్కడ ముడతలు రాకుండా ఉండడం, ఒకటి ఇక్కడ ముడతలు, రెండు ఇక్కడ, మూడు ఇది. గుర్తుంచుకోండి, అన్నీ రాసి పెట్టుకోండి నేను చెప్పే వాటికి. ఇంకొకటి గూడలు జారకుండా ఉండడం. గూడలు జారడానికి కారణాలు ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది ఏంటి అంటే ఇది 4A, ఇది కూడా 4A. ఈ రెండింటికి ఒకటే సమాధానం ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిపి చెప్పేస్తాను. మొత్తం 4 టిప్స్ ఈరోజు మీకు నేను చక్కగా చెప్తున్నాను. ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి, ఓకేనా? ఇప్పుడు ఎందుకంటే చాలామంది సిస్టర్స్ నన్ను అడుగుతున్నారు, వీళ్ళకి ఒకేసారి ఒకటే వీడియోలో 4 కూడా చెప్పేస్తే నేను వాళ్ళకి కొంచెం తృప్తిగా ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు, సంతృప్తి పొందుతున్నారు. ప్రతిసారి కూడా అన్నయ్య మీరు అడుగుతుంటే చెప్పట్లేదు అని చాలా ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి ఒకేసారి 4 టిప్స్ చెప్పేశాను అనుకోండి, చక్కగా మీరు చేసేసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేనేం చెప్తానంటే ఈ చంకలో ముడతలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను చూడండి. చంకలో ముడతలు మనం ఏం చేస్తాము, ఎక్కువగా షోలర్ కొలుచుకుంటాము. షోలర్ కొలిచేసి ఇప్పుడు వాళ్ళకి 5 పెట్టాల్సిన షోలర్ మనం 6 పెడతాము. అప్పుడు మనకేమవుతుంది, ఈ 6 పెట్టినప్పుడు ఈ యొక్క చంక భాగం అనేది ఎక్కువైపోయి ఈ యొక్క మనం ఇక్కడ రావాల్సిన డ్రాయింగ్ ఇక్కడ వచ్చేస్తుంది. అప్పుడు మనకేమవుతుంది, ఇది పెరిగిపోయి ఇక్కడ ముడత వస్తుంది. అప్పుడు నెక్ కూడా మీకు నీట్గా అనిపించదు, టైట్గా అనిపించదు, ఏది కూడా మనకి కరెక్ట్గా అనిపించదు. బ్యాక్ పార్ట్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అందువల్ల షోల్డర్ పెట్టుకునేటప్పుడు మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ షోల్డర్ రాంగ్గా పెట్టుకున్నామనుకోండి ఇక్కడ ముడతలు అయితే రాంగ్గా ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఒకవేళ టైట్గా పెట్టుకున్నా కూడా ప్రాబ్లం ఉంటుందండి. అది కూడా ఏంటి అంటే ఈ గూడ పైకి ఎక్కే అవకాశం ఉంటుంది. మెయిన్ మనం తెలుసుకోవాలి వీళ్ళకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మినిమం ఎవరికైనా కూడా 100లో ఒక 80% జనానికి మనం 5 పెడుతూ ఉంటాము. కొంచెం లావుగా ఉంటే 5 బావు పెడతాము, ఇంకా కొద్దిగా లావుగా ఉంటే 5.5 పెడతాము, ఇంకా కొంచెం లావుగా ఉంటే 1.25, ఇంకా లావుగా ఉంటే ఇక 6 కూడా పెట్టేసుకుంటాము. ఇలా మనం ఏం చేస్తూ ఉంటాము, వాళ్ళ వాళ్ళ సైజుని బట్టి మనం ఈ కొలతలు పెంచుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. అందువల్ల ఈ కొలతలు మనం పెంచినప్పుడు
చిన్న చిన్న తప్పులు జరగకుండా ఉండాలి అంటే షోల్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ షోల్డర్ ఒకటి మనం గుర్తుపెట్టుకొని చక్కగా మనం ఇది కరెక్ట్గా పెట్టుకుంటే ఈ చంక కింద మన చంకలో ప్రాబ్లం అనేది రాదు. ఇది ఒకటి. ఇక రెండోది ఏంటి, మనకి చంక కింద భాగంలో ముడతలు వస్తున్నాయి. ఈ చంక కింద భాగంలో ముడతలు ఎందుకు వస్తున్నాయి అది కూడా చెప్తాను చూడండి. ఈ చంక కింద భాగంలో ఏంటి అంటే మనం ఎక్కువగా ఇది పొడవు పెట్టినప్పుడు ఈ యొక్క చేతులు వీళ్ళకి ఏమవుతాయంటే డౌన్ ఉంటుంది. ఇక్కడ చంక భాగంలో డౌన్ ఉన్న వాళ్ళకి మనం ఇది కూడా ఎక్కువగా పెడతాం కదా, అప్పుడు మనకు ముడతలు వచ్చేసే అవకాశం ఉంటుంది. ఒకటి. ఇంకోటి ఏంటి అంటే గుంజి వేయడం, క్రాస్ జాకెట్ తక్కువగా రాగానే మీరు ఏం చేస్తుంటారు దాన్ని గుంజి వేస్తారు, అప్పుడు ముడతలు వచ్చేస్తుంది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు ఈ చంక కింద భాగంలో మనకి తేడాలు రాకుండా ఉండాలంటే ఇది కొంచెం ఇలా పైకి కట్ చేసేసుకుంటే మనకి చంక కింద భాగం సరిపోతుంది. ఇవి అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఒకటి నేను ఏం చెప్పాను మీకు, ఈ చంకలో ముడతలు రాకుండా ఉండడానికి ఒకటి చెప్పాను, ఈ చంక కింద భాగంలో కూడా ముడతలు రాకుండా ఉండడానికి రెండో ప్లాన్ కూడా చెప్పేశాను. ఇవి ఏంటి అంటే ఇవి ఏంటి మనకి చేస్తూ ఉంటాము, చేసుకుంటూ పోతుంటాము, కానీ ఇవి అర్థం కావు మనకి. ఈ చిన్న చిన్న టిప్స్ మనం వాడామనుకోండి ఖచ్చితంగా మనకి ఈ యొక్క ప్రాబ్లం అనేది దూరం అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు చెస్ట్ భాగం ఎక్కువగా అంటే ఇక్కడ నడుము తక్కువగా ఉండి ఇక్కడ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఎలా పెట్టాలి అనే దాని గురించి కూడా నేను చెప్తాను. ఇక్కడ మనం మొత్తం కొలతలు కొలిచేసుకుంటాము. నేను ఎక్కువగా మీకు నడుము భాగం గురించే చెప్తాను. చెస్ట్ భాగం ఇక్కడ ఎంత పెట్టుకున్నామో ఒక 3 ఇంచెలు యాడ్ చేసుకుంటే ఇక్కడ కూడా సరిపోతుంది అని అన్నీ చెప్తూ ఉంటాను. కానీ కొంతమందికి 8 ఇంచెలు 6 ఇంచెలు తేడా ఉంటుంది, వాళ్ళకేంటి నడుము సన్నగా ఉండి ఇక్కడ వెడల్పుగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి 1/2 ఇంచ్ ఇక్కడ పెంచుకోవాలి. ఖచ్చితంగా పెంచాలి, అందరికీ పెంచకూడదు. అందరికీ పెంచితే ఇక్కడ లూజ్ వచ్చేసి మీకు చండాలంగా ఉంటుంది అన్నమాట. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒకటి మనం చేసేటప్పుడు ఇలా మనం ఈ యొక్క చెస్ట్ భాగాన్ని పెంచుకోవాలన్నమాట. అందరికీ కాదు, మరి కొంతమందికి, అది కూడా చెప్పాను కదా ఇక్కడ వెడల్పుగా ఉండాలి, ఇక్కడ వెడల్పు తక్కువగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది. ఇలా ఈ చిన్న చిన్న తప్పులు మనకి తెలియక ఒకేసారిగా అన్నీ ఒకే లెవెల్లో కట్ చేసుకుంటూ గూడలు జారడము, చంక కింద భాగంలో ముడతలు రావడము, లేదంటే ఈ చిన్న చిన్న తప్పులు జరగడము జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ నేను ఏం చెప్పాను మీకు రాసుకున్నారు కదా, మళ్ళీ ఏంటంటే మళ్ళీ చెప్తాను వినండి. ఇది వచ్చేసి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండడానికి ప్రాబ్లం ఏంటి, మనకి షోల్డరు. ఈ యొక్క చంక కింద భాగంలో ముడతలు రావడానికి కారణం ఏంటి, మనం కప్పు పొడవు పెంచడం. ఇంకొకటి చెస్ట్ భాగంలో టైట్గా పట్టేసి ఇక్కడ కూడా తక్కువగా ఉండి ఇక్కడ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి, ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ పెంచింది కాక ఇక్కడ 3.5 ఇంచెస్ పెంచండి, అప్పుడు సరిపోతుంది. ఓకేనా, ఈ చిన్న ప్రాబ్లమ్స్కి 3 నేను చెప్పేశాను. ఇంకొకటి మనకి మెయిన్ ప్రాబ్లం ఒకటి ఉంది, అదేంటంటే గూడలు జారిపోవడం. అది ఒకటి ఏంటి, మనకి ఇక్కడ ఒకటి తప్పు చేస్తూ ఉంటాము, నెక్స్ట్ ఇక్కడ తప్పు చేస్తూ ఉంటాము. ఇవి రెండు కూడా మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా క్లారిటీగా వచ్చేటట్టుగా నేను ఇప్పుడు మీకు ఈరోజు చెప్పేస్తాను చూడండి. ఒకటి ఏంటి అంటే గూడలు జారకుండా నేను ఏం చెప్తుంటాను, ఎప్పుడు కూడా కొంచెం యువతలకి జరిపేసి ఈ డ్రాయింగ్ని కొద్దిగా లోనకి ఇలా మనం గీసేసి ఇప్పుడు మీరు రౌండ్గా తీసేసుకోండి, ఇక్కడ ఎంత వెడల్పైనా కూడా మనకు కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి మీకు కరెక్ట్గా నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా గూడలు జారకుండా ఉంటాయి, కానీ ఇలా కూడా మీరు కుట్టిన తర్వాత కూడా గూడలు జారుతూ ఉంటాయి. అది ఎవరికి, వర్క్ బ్లౌజులకి, ఇంకా ఏదైనా హెవీ వర్కులు చేసినప్పుడు, లేదంటే వాలు గూడలు ఉన్న వాళ్ళకి, ఇంకా కొంచెం ఏదైనా మీరు నెక్కు వెడల్పుగా తెగ్గొట్టినప్పుడు, ఇలాంటివి మీరు ఈ కొద్దితో ఈ ప్రాబ్లమ్స్ మీరు చేసుకున్నా కూడా మీకు గూడలు జారుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, కొద్దిగా కుట్టులో మనం ఇక్కడ తగ్గించుకోవాలి. ఇలా కూడా తగ్గించినా కూడా మళ్ళీ జారుతుంది. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి, ఇది జారకుండా చేయడం, రెండు ఇది, 3 చేసేసాం అయినా కూడా జారుతుంది అంటే మనం వెనక డాట్లో తప్పు చేస్తున్నాము అని. ఇది ఏంటి అంటే కరెక్ట్గా పట్టలేదు, వీళ్ళకేంటి లూజ్గా పెట్టేస్తున్నామని. ఇది కొంచెం టైట్గా పట్టేయండి. ఓకేనా, టైట్గా పట్టేస్తే ఇక్కడ మీకు ఏమవుతుందంటే టైట్గా పట్టేసి ఈ గూడని జారకుండా, జాకెట్ పైకి ఎక్కకుండా ఆఫ్ చేస్తుంది అన్నమాట. వెనక పార్ట్ ఎప్పుడైనా కూడా కొంతమందికి వెనక ముందు సమానంగా ఉంటుంది, కొంతమందికి ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉండి బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి బ్యాక్ పార్ట్ తక్కువగా ఉండి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కటింగ్స్ మన ఛానల్లో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను నేను, వీళ్ళకి ఇలా పెట్టాలి, వీళ్ళకి ఇలా పెట్టాలి, వీళ్ళకి ఈ పార్ట్ దగ్గర ఇలా పెంచుకోవాలి, వీళ్ళకి ఈ పార్ట్ దగ్గర తగ్గించుకోవాలి అని. ప్రతి దానికి ఒక్కొక్క వీడియో ఒక్కొక్కటి దాగా ఒక 10-15 నిమిషాలు నేను తీసి మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తూ ఉంటాను. అన్నీ కూడా మీరు ఏం చేయాలి, నోట్ చేసుకోవాలి, మైండ్లో కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళు వచ్చినప్పుడు తక్కువ మనం పనిని పట్టేసి చకచకా కట్ చేసుకోవాలి. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక 4 టిప్స్ మనగాడి టిప్స్ బ్యాక్ పార్ట్లో చెప్పేశాను. ఇక ఈ టిప్స్ వాడారనుకోండి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చక్కచక్క మీకు దూరం అయిపోతాయి. ఓకేనా, ఈరోజు వచ్చేసి ఈ 4 టిప్స్ అందరికి కూడా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఇలాగే మంచి మంచి టైలరింగ్ టిప్స్ మీకు చెప్తూ ఉంటాను. నా ఛానల్ ఇదే కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎందుకంటే టైలరింగ్లో ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా నేను మీతో ఖచ్చితంగా వీడియో తీసి
వీడియో రిప్లై ఇస్తాను మీరు కామెంట్ అడగానే ఖచ్చితంగా, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.